మీటింగ్ తోటి మరొకసారి తేటతెల్లమవుతాయి. నీ అవినీతికి, నీ దుష్ట పరిపాలనకు, నీ ప్రజాస్వామిక చర్యలకు, నీ నియంత్రిత పోకడలకు ఖచ్చితంగా వచ్చే అధికారంలో కాంగ్రెస్ రాగానే నీ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే. మహేష్ గౌర్ గారు వచ్చారు, ఇంకా చాలామంది మాట్లాడాలంటారు, మనం సోషల్ మీడియాలో బాగా మాట్లాడుకుందాం. ఇవాళ కొత్త కాదు. ధన్యవాదాలు, అందరికీ నమస్కారం. పెద్దలు పొన్నాలని దళవాలని చెప్తూ దయచేసి వెనక ఉండాలంటే కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడడం లేదు. దయచేసి వేదికపై ఉన్న వాళ్ళంతా కూర్చోండి. దయచేసి ఎవరు కూడా నిలబడడం లేదు. మిత్రులారా, వేదికపై ఉన్న వాళ్ళు ఎవరు నిలబడడం లేదు. కూర్చోండి అందరు, దయచేసి కూర్చోండి. మిత్రులారా, కొద్ది క్షణాల్లో రాహుల్ గాంధీ గారు మీ ముందుకు రాబోతా ఉన్నారు. నిశ్శబ్దంగా వారు వచ్చినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టి వారికి స్వాగతం పలకాల్సిందని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు రాగానే చప్పట్లతో స్వాగతం పథకాలుగా మేము విజ్ఞప్తి చేస్తూ కొద్ది క్షణాల్లో వారు ఇక్కడికి వస్తారు. సిద్ధంగా ఉండాల్సిన కోరుతా ఉన్నా. వేదిక పైన కూర్చొని దయచేసి నిలబడదు. గుజరాతీ, బెంగాలీ, హిందీ, కశ్మీరీ, ఎన్ని భాషలు, ఎన్నెన్ని యాసలు, ఎన్ని ఆశలు, ఎన్నెన్ని భూసులు. భిన్న సంస్కృతుల ఖండమిదే, భిన్న సంపదల భాగమిదే. రాహుల్, నీ పాత్ర ఇదే, నీ యాత్ర ఇదే, సకల జనుల సౌభ్రాత్రమిదే. పైన జిఎస్టి వేస్తే పాపమని, కార్పొరేటుకి దేశాన్నే బలివేలం వేస్తే శాపమని. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు, బిద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల వరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు.
నీకి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పుడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు పాట బంద్ చేయండి. స్వాగతాలు తర్వాత చేసుకుందామండి. దయచేసి కూర్చోండి, మీ స్థానంలో మీరు కూర్చోండి. శాలువాలు సత్కారం తర్వాత చేసుకుందాం. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. శాలువాల సత్కారం తర్వాత ఉంటుంది. దయచేసి వేదిక పైన అందరూ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోండి, మీరు అందరూ దయచేసి కూర్చోండి, మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి కూర్చోండి, మీరు మీ స్థానంలో ఆశీల్లో అయితే ప్రారంభమవుతుంది, సభ ప్రారంభమవుతుంది. దయచేసి కూర్చోండి. మిత్రులారా, పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముద్దు బిడ్డ రాహుల్ గాంధీ గారు, ఖమ్మం ప్రాంతానికి మీ అందరితో ప్రేమ పంచుకోవడానికి, మా పిల్లలందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు సభ ప్రారంభం అవుతుంది. నేను మొదటగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, అదేవిధంగా మరో అధ్యక్షులు పోడెం వీరయ్య గారిని ఇద్దరిని వచ్చి రాహుల్ గాంధీ గారిని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇద్దరు మాత్రమే రావాలి. దయచేసి మీ మీ స్థానంలో కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను మధు యాష్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ఖమ్మం సభలో మాజీ పార్లమెంట్ సభ్యులు, మీ అందరి ప్రథమ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శుభ తరుణం బట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. సిఎల్పి నాయకులు బట్టి గారికి నేను స్వాగతం పలుకుతా ఉన్నాను.
ఇప్పుడు మధు యాస్కి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పేర్లు చదువుతారు. వారికి రాహుల్ గాంధీ గారు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తారు. మధు యాస్కి గారు వేలాదిగా తరలి వచ్చిన ఖమ్మం జిల్లా మిగతా తెలంగాణ జిల్లాలని తరలివచ్చిన ప్రజానీకానికి చేతులొచ్చి నమస్కరిస్తూ వేదిక మీద మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారి తనయుడు మాజీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఖమ్మం గడ్డపైకి భద్రాదిరాముడు విరసిల్లిన ఈ ప్రాంతానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినాక 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న దోపిడీ దగ మోసపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చరమగీతం పాడడానికి తరలి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ సైనికులకు ప్రజలకి స్వాగతం పలుతుకుతూ 4,000 కిలోమీటర్లు ఈ భారతదేశాన్ని మన ప్రియత దేశాన్ని జోడించడానికి కొరకు అటు బీజేపీ పార్టీ భారత్ తోడో ఉంటే భారత్ జోడో కార్యక్రమం తోటి ఎండనక వాననక ఎలు పెరగక 4,000 కిలోమీటర్లు ప్రాణాల కొట్టి పాదయాత్ర చేసి భారతదేశం యొక్క సౌభాతృత్వాన్ని ప్రేమని పంచడానికి కొరకు చేసిన యాత్రని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ముద్దు బిడ్డ ఖమ్మం బుల్లోడు నా కాలేజ్ మిత్రుడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు 1,360 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఇది పాదయాత్ర ముగింపు సభ కాదు, ఈ 9 సంవత్సరాల అరాచక ప్రభుత్వానికి చరమ గీతం పాడడానికి ఇది ప్రారంభ సభగా ఇక్కడ పాదయాత్ర ముగిస్తూ రాహుల్ గాంధీ గారి ఆదర్శంతో నాయకత్వాన తెలంగాణలో నెలకొన్న ప్రజా కంటక పరిపాలన అంతమొందించడానికి కొరకు పాదయాత్ర ముగింపు. ఇది ముగింపు కాదు సోదరులారా, ఇది యావత్తు కాంగ్రెస్ పార్టీ కత్వం ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ థాకరే గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ప్రతినభూని గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఇవాళ తెలంగాణ ప్రజలు ఖమ్మం ప్రజలకి నమస్కరిస్తూ ఈ పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన మీ అందరికీ చేతులొచ్చి నమస్కరిస్తూ ఖమ్మం ముద్దు బిడ్డ పొంగులేశి శ్రీనివాస్ రెడ్డి గారికి వారు పార్టీలో చేరుతున్నందుకు ఆదర స్వాగతం, కాంగ్రెస్ కుటుంబానికి స్వాగతం. వారిని పెద్దలు రాహుల్ గాంధీ గారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. వారితో చేరుతా ఉన్న జడ్పీ చైర్మన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోరం కనకయ్య గారు, రండి రానియండి రానియండి కరెక్ట్ కన్నయ్య గారు త్వరగా వచ్చేసేయండి. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మువ్వా విజయబాబు గారు, మాజీ ఎమ్మెల్సీ మా నిజామాబాద్ వాస్తవ్యులు నర్సారెడ్డి గారు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, పిడమర్తి రవి గారు, పద్మావతి రవి గారు, బొర్ర రాజశేఖర్ గారు, తల్లూరి బ్రహ్మయ్య గారు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి గారు, డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, కోడూరి సుధాకర్ గారు,
ఊగంటి గోపాలరావు గారు, బానోత్ విజయబాయి గారు, జారి ఆదినారాయణ గారు, తోటి వందలాది మంది ప్రజాసేవలో వివిధ స్థాయిలో ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన వాళ్ళు, లోకల్ బాడీలు ఎన్నికైన వాళ్ళు, ఎంతోమంది వాళ్ళు చేరుతూ ఉన్నారు ఇవాళ. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం స్వాగతం పలుకుతూ, తెలంగాణలో నెలకొన్న చీకటి రోజులు తొలగించడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన చేయి చేయి కలుపుతూ వస్తున్న కార్యక్రమం మొదలవుతుంది. మిత్రులారా, మీ అందరితో ఒక మనవి. తెలంగాణ రాష్ట్రాని కొరకై ప్రాణాలు అర్పించిన అమరులకు సాక్షిగా వాళ్లకు నివాళులు అర్పిస్తూ, ఖమ్మం జిల్లా మలి ఉద్యమంలో కూడా రవీంద్రయ్య యొక్క నిరాహార దీక్షతోటి మొదలై ఈ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుంది. 14లో 18లో కాంగ్రెస్ పార్టీ చేయిని రణరంగంలో నిలిచింది. మరొక్కసారి ఖమ్మం ప్రజలకి యావత్తు కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనలు అర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రాజకీయం అధికారం కొరకు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నా కూడా ప్రజాసేవకై అంకితం ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన వేలాది మంది సోదరులకు నా విజ్ఞప్తి, రాహుల్ భయ్యాకి ద్వారా తల్లి సోనియా అమ్మకి ఒక తల్లిగా బిడ్డల ప్రాణత్యాగాలు గుర్తించి, ప్రాణత్యాగాలు చేసిన బిడ్డల గుర్తుగా ఇచ్చిన హామీ నిలబట్టి రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా అమ్మకి ఈ వచ్చే సాధారణ ఎన్నికలలో రాహుల్ భయ్యతోటి మీరందరూ కూడా కరతలదనంతోటి చేతులతో ఒకసారి ఈ వచ్చే ఎన్నికలలో ప్రజాకంటక పరిపాలన కొనసాగిస్తున్న దుర్మార్గ పరిపాలన
చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని అంతమొందించి మన బిడ్డల భవిష్యత్తు కొరకై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన సోనియామ్మకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారానికి తీసుకొస్తామని చెప్పి ఒకసారి చేతులెత్తామని చెప్పి ఇక్కడున్న వేలాది ప్రజలకు అభ్యర్థిస్తూ రాహుల్ గాంధీ గారికి రాహుల్ భయ్యకి మనం విశ్వాసం కల్పిద్దాం, చేయి చేయి కల్పిద్దాం. సోనియామ్మ కళ ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంది. ఆ భవిష్యత్తు నిర్మాణానికై ఇవాళ గద్దారన్నతోటి వేలాది కళాకారులు వచ్చిన అందరూ కూడా కాంగ్రెస్తో కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఈ సభని ముందుకు నడిపించడంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారి, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ నాయకుడు ఆర్ సురేందర్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు ఇక్కడ వచ్చిన్నారు. మిత్రుడు, వ్యాపారం వదిలి రాజకీయాలకు వచ్చు ప్రజా కొరకై కంభం ముందు బిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యుడు సోదరుడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడమని చెప్పి స్వాగరంగా ఆహ్వానిస్తున్నారు. పర్యాయాలు శాసనసభ్యులుగా ఉన్నారు వారికి, ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ అదే రకంగా హనుమంతరావు గారు, చాలా మంది మిత్రులు ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులు, నా కష్టంలో సుఖములో సీనన్న నీ వెనక మేమున్నాము అని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు అండదండలుగా ఉన్న నా కుటుంబ సభ్యులు, ఎందుకు చెప్తున్నాను అంటే సుమారు వారం రోజుల నుంచి ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమున్నామన్నా నీకు అండగా అని చెప్పి ప్రతి మారు మూల గ్రామం నుంచి ఇక్కడికి లక్షలాది మందిగా విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నేషనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు, స్టేట్ వారు ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున
శిరస్ వంచి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని 6 దశాబ్దాలు పైన తెలంగాణ బిడ్డల పోరాటం చేస్తే ఎవరూ సాహసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీజీ 2014లో తెలంగాణ బిడ్డల ఆత్మ అభిమానాలని తెలంగాణ బిడ్డల కోరుకుంటున్న దాన్ని గౌరవించి రాష్ట్రం ఇచ్చిన సంగతి మనకి తెలియంది కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోదేమో కూడా తెలుసు. అయినా అనేక మంది యువకుల బలిదానం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో జరగొద్దు అని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, తక్కరి మాటలు చెప్పి 2 పర్యాయాలు తెలంగాణలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గెలిచారు. చెప్పిన వాగ్దానాలు, ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మాటలకే పూర్తమయ్యారు తప్ప చేతల రూపంలో ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసింది ఏమీ లేదు. రైతు పక్షపాతినని చెప్పారు, రైతులని రాజును చేస్తానని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరగనన్ని సుమారు 8,000 మంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరిగాయి. 2014 మేనిఫెస్టోలో రైతు రుణాలు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానని చెప్పారు. 2018లో చెప్పారు, కానీ ఆ రైతు రుణాల మాఫీని చేయలేదు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి ఆధ్వర్యంలో మొన్న వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేశారు, రైతుల డిక్లరేషన్ ప్రకటించారు. తప్పకుండా మీ అందరి దీవెనలతో రాబోయే రోజుల్లో, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా, తప్పకుండా డిక్లరేషన్లో ప్రకటించిన అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుంది. అంతేకాదు, అనేక మంది యువకులకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 2018లో నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తారని చెప్పారు, కానీ ఏ ఒక్కళ్ళకి ఉద్యోగము ఇవ్వలేదు. ఏ ఒక్కళ్ళకి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి కూడా నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన సందర్భం ఎక్కడా లేదు. అంతేకాదు, ఇదే సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగుల మీద, యువత మీద ఒక డిక్లరేషన్ ప్రకటించిన మాట మనకు తెలియంది కాదు. నా తమ్ముళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం యువతకి
డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో తప్పకుండా కూడా నెరవేరుస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. అంతేకాదు, అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరాను? సుమారు 6 నెలల తర్వాత అంటే జనవరి 1, 2023 జనవరి 1 నుంచి 6 నెలల తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకున్నాం, అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక సంఘాలను కలిశాం, అనేక మతాలు అనేక కులాలను కలిశాం. కలిస్తే యావత్ ప్రజలది ఒక్కటే తీర్పు అన్నా, వేడి నీలక చన్నీలు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లయితే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి మీకు మంచి జరుగుతుందని యావత్ తెలంగాణ బిడ్డలు తెలియజేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని కలిసిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం వెనుక లక్షలాది మంది మీ అందరి అభిప్రాయం కూడా అదే. ఏ వేదిక మీదకి వెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు. మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం, భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి, తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఉంది, రెండో పక్క యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు, ఈ బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము, ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం, ఎవరవనన్నా కాదన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మనందరం శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ, బట్టి విక్రమార్క గారు కూడా అద్భుతంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుమారు 1250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వారిని కూడా ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. చిట్ట చివరగా మన ఆశయం
మన లక్ష్యం మన ఆలోచన అంతా ఒకటే. ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని అధికార మదముతో అధికారం ఉందగదా అని అహంకారంతో ఏదైతే ఎర్ర వీకుతున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపే దాంట్లో మనందరం కష్టపడి వారిని ఇంటికి పంపే కార్యక్రమం చేపడదామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై హింద్. థ్యాంక్ యూ సీనన్నా. మిత్రులారా, పెద్దలారా, మీకు తెలియంది కాదు, శ్రీ బట్టి విక్రమార్క గారు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు సిఎల్పి నాయకులుగా ఎండనక వాననక ఆదిలాబాద్లో మొదలుపెట్టి దాదాపు 1350 కిలోమీటర్లు 106 రోజులు నడుస్తూ ప్రజలు, బీద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క కష్టాలని తెలుసుకుంటూ, రైతుల యొక్క కష్టాలను తెలుసుకుని పొలాలు గుట్టలు తిరుగుతూ తిరుగుతూ కష్టాలన్నీ కూడా క్రోడీకరించుకొని రేపు రాబోయే మేనిఫెస్టోలో పెట్టే విధంగా చాలా కష్టంగా ఎండలో వానలో నడుస్తూ నడుస్తూ ఒక యజ్ఞంలాగా ఈ యాత్ర సాగి ఈ యాత్ర ఈరోజు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో పూర్తి అవుతున్న ఈ సందర్భంలో వారికి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు సత్కరిస్తారు, తర్వాత వారు ప్రసంగిస్తారు. పెద్దలు, బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాద్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు మనందరి కోసం నడిచి భారతదేశమంతా ఒకటిగా ఉండాలని యాత్ర చేసినటువంటి మనందరి స్ఫూర్తిదాత, ఈనాటి ముఖ్య అతిథి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ రాహుల్ గాంధీ గారికి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి
आदेश प्रकार వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున జిల్లా నలుమూల నుంచి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అశేష కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు రాణ నుంచి కమ్మం నడిబొడ్డుకి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ అతిరథ మహారథులకు వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ముందుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, హాస్య జోడో యాత్ర, మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడో యాత్రకి ఎక్స్టెన్షనే. ఈ రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వరకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మార్చి 16న మొదలైనటువంటి పాదయాత్ర కొండలెక్కి గుట్టలెక్కి వాగుల్లో తిరిగి సింగరేణి బొగ్గుబాయిల్లో తిరిగి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడి బలహీన వర్గాలతో మాట్లాడి దారి పొడుగుతున్న రోడ్డు మీద ధాన్యాన్ని పోసుకొని కొనుగోలు కోసం ఆశగా ఎదురు చూస్తూ ఎండకి వానకి తడుస్తున్నటువంటి రైతాంగ సోదరులతో మాట్లాడి అనేక రకాలైనటువంటి వర్గాలతో మాట్లాడి 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 కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకొని పోయి ఇక్కడ దాకా నడిచి రావటానికి అవకాశం కలిగించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ముందుగా నా హృదయపూర్వకమైన శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నాను. అట్లాగే ఒకసారి శాసనమండలి సభ్యుడిగా, మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా, మదిర నుంచి ఖమ్మం జిల్లా నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిశీలించి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి మదిర శాసనసభ నియోజకవర్గ ప్రజానికానికి, ఖమ్మం జిల్లా ప్రజానికానికి శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బట్టి విక్రమార్క పాదయాత్ర కాదు. అధికార మదంతో తలకి పొగరెక్కి రాష్ట్ర సంపదంతా దోపిడీ చేస్తూ ప్రజలకి రావాల్సినటువంటి వనరుల సంపదని రాకుండా కొల్లగొడుతున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ సమాజం చేసినటువంటి మార్చ్ ఈ పీపుల్స్ మార్చ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అనేక ప్రాంతాల్లో చాలా సంఘటనలు చూశాను నేను. ఆదివాసీ బిడ్డలను కలిశాను ఆదిలాబాద్ జిల్లాలో. పిప్పిర్లో మొదలైనటువంటి నా ఈ యాత్ర కొన్ని సంఘటనలు తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. కేవలం 10 నిమిషాల్లో ముగిస్తాను నేను. దేవగూడ అనేటువంటి గ్రామంలో రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ గ్రామం అంతా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోండు కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికి నా చేయి పట్టుకొని మా గూడానికి రావాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మన రాష్ట్రం వస్తే మాకు భూములు వస్తాయి, ఆత్మగౌరవంతో బతకొచ్చని ఆశపడ్డాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం, కానీ రాష్ట్రం వచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి పోడు భూములకు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వకుండా అడవిలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తూ ఉన్నారు. కన్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవిలో బతుకుతున్నటువంటి మమ్మల్ని అందరినీ బయటికి పంపిస్తే నీళ్లలోంచి బయటపడ్డ చేప పిల్లల్లాగా గిలగిలా కొట్టుకుంటున్నాం మేము. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి
మా బతుకులు బాగు చేస్తే తప్ప మేము బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన్ను టెండల్లో మా కోసం నడుచుకుంటూ వచ్చావు, మా తండ్రిలాగా వచ్చావు. నిన్ను దీవిస్తున్నాం, మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీతో నడుస్తాం. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి మా చేయి పట్టుకొని మమ్మల్ని అడవిలోకి తీసుకొని వెళ్ళి మా మూబులు మమ్మల్ని దున్నిచ్చే ఏర్పాటు చేయండి. మా నీళ్ళల్లో చేపలు పట్టుకునేటువంటి ఏర్పాటు చేయండి. మా పెళ్ళిళ్ళు చేసుకునే కార్యక్రమంలో చిన్న చిన్న పందిరులు వేసుకోవటానికి కూడా అడ్డుపడుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులు అడ్డు తొలగించి మా బతుకులు భవిష్యత్తు చూడండి అని చెప్పి వాళ్ళు గోండు భాషలో దేవుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఆశీర్వదించి నీ పాదయాత్ర విజయవంతం కావాలని, తద్వారా ఇందిరమ్మ రాజ్యం కావాలని ఆశీర్వదించి పంపించినటువంటి ఆ గోండు తల్లులకు కూడా నమస్కరిస్తూ మీ ఆశీస్సులు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో నెరవేరుతాయని సాక్ష్యమే అశేషంగా కదిలి వచ్చిన ఖమ్మం జల ప్రవాహం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వచ్చాను. మనందరికీ తెలిసిందే జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసినటువంటి కోమరం భీమును పట్టుకోవటానికి వేసినటువంటి క్యాంపు దగ్గర ఉన్నటువంటి గోండులు కూడా కలిశారు. వాళ్ళు పుస్తకాలు చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భూములు పట్టాలిచ్చింది, పోడు భూములు అని చెప్పి ధరణి అనేటువంటి ఒక మహమ్మారిని తీసుకొని వచ్చి మాకు భూములు లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన మళ్ళీ కోమరం భీమ్ స్ఫూర్తితో యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీ వెనక నడవటానికి సిద్ధంగా ఉన్నాం, మా సందేశం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి అని చెప్పిన వారి మాటలు కూడా చెప్తా ఉన్నాను. తనలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని, నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవాన్ని తెచ్చుకున్నాం. ఎక్కడే ఆత్మగౌరవం? నడుస్తూ ఉంటే ఒక తల్లి ఎదురొచ్చి దీపంతో ఆ దీపారాధన చేసి ఆశీర్వదించి, బిడ్డ నేను కూడా ఆశించాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే మా బిడ్డలందరికీ ఉద్యోగాలు వస్తాయని. ఉద్యోగాలు రావట్లేదు, నేను క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను, నా క్యాన్సర్తో బాధపడుతూ కూడా మిషన్ గుట్టి నా బిడ్డను చదివిస్తూ ఉన్నాను. నేను చనిపోకముందే నా బిడ్డకింత ఉద్యోగం వస్తే చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. 4-5 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం రాలేదు, నా క్యాన్సర్ మాత్రం ముదిరిపోయింది. నేను నా బిడ్డను ఉద్యోగంతో చూస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి వందలాది వేలాది మంది బిడ్డలు మాత్రం నీ చేతుల్లో పెడతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడమని ఆ తల్లి ఆశీర్వదించి పంపించినటువంటి మాట కూడా మీకు చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు కూలీ నాలుగు చేసుకొని 100 రోజులు పనికి పోయి ఇంతో కొంత ఎకరమో 2 ఎకరాల్లో పంట పండించి స్వేదం చిందించి బిడ్డను చదివిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే 9.5 సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక గడ్డాలు మీసాలు పెంచుకొని ఒకళ్ళు రోడ్డు అమ్మటి సోడా బుడ్డి సోడాలు అమ్ముకుంటున్నారు, ఒకళ్ళు పెళ్ళిళ్ళలో సప్లయర్స్గా వెళ్తూ ఉన్నారు, కొద్దిమంది రోడ్డు మీద పళ్ళ దుకాణం పెట్టి బతుకుతున్నారు, బజ్జీలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఇది కాదు మనం కోరుకున్న తెలంగాణ. సంపదతో కూడినటువంటి తెలంగాణ ప్రజానికి అందరికీ పంచబడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ మనకు వస్తాయని ఆశపడి కొట్లాడాం. ఉద్యోగాలు రావట్లే, సంపద పోయింది, 5 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, పేదలకు పంచిన భూములు పోతూ ఉన్నాయి. ఉన్నారు ఇక్కడ మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంచిన 24 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం 3 ఎకరాల భూ పంపిణీ చేస్తారని పంచకపోగా ఉన్న భూములు కూడా లాక్కుంటున్నారు. ఒక దగ్గర చెప్పాం, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కోట్లాది విలువైనటువంటి భూములు తీసుకుంటా ఉంటే పెద్దలు గద్దరన్న, నాతో పాటు జీవనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే జీవనన్న హనుమంతరావు గారు కూడా వచ్చారు ఆ భూములు చూడటానికి. చూడటమే కాదు, వాళ్ళందరికీ మాటిచ్చాం,
కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా పంచినటువంటి ఏ ఒక్క ఎకరం భూమిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. మీ భూములు మీకే ఉంటాయి, ఈ భూముల్ని కాపాడతామని చెప్పి వచ్చాం. నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాను. నల్లగొండ జిల్లా కొప్పోలు గ్రామం దగ్గరకు వచ్చేవరకు పెద్ద ఎత్తున నకరికల్ శాసనసభ నియోజకవర్గంలో భారీ ఎత్తున మహిళలంతా ముందుకు వచ్చి కూలి నాలు చేసుకుంటూ అప్పుడే కూలి చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. నడుస్తూ ఉంటే చేయి పట్టుకున్నారు. అన్నా మేము వెనకబడ్డోళ్ళం, బలహీన వర్గాలం, భయం భయంగా వస్తూ ఉన్నాం. నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నావు, మా కొన్నంత ధైర్యం, కొన్నంత అండ మీరు నడుస్తూ ఉన్నారు. మీతో పాటు మేము కూడా నడుస్తూ ఉన్నాం, గొంతెత్తి అడుగుతూ ఉన్నాం. మేము మాకింత ఇల్లు ఇవ్వండి, ఇంత జాగా ఇవ్వండి, మీ ప్రభుత్వం రావాలి. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకి 2 గదుల ఇల్లు ఇవ్వాలి, దానికోసం మీ వెనక నడుస్తాం, కదం తొక్కుతామని ఆ తల్లులు మాటిచ్చి పంపించారు. ఇంకా ఒక నల్లగొండ దగ్గరకు వచ్చాను. వెంకటరెడ్డి గారి నియోజకవర్గం దగ్గర మాట్లాడటానికి వచ్చేవారికి ఒక సోదరి వడివడిగా ఉరుక్కుంటూ వచ్చి ఒక సోడా కొట్టి నాకు ఇస్తే అన్నా ఎండలో అలసిపోయి నడుస్తూ ఉన్నావు, ఈ సోడా తాగనిచ్చి నేను అడిగాను తల్లి ఏం చేస్తున్నావు నువ్వు అంటే బిఎడ్ చేశాను, ఎంపెడ్ చేశాను, నేషనల్ ప్లేయర్ టెన్నిస్, నేను ఎస్సీ మాదికి సంబంధించినటువంటి దాన్ని నేషనల్ అలాంటి వాళ్ళ కోసమైనా మీరు కాంగ్రెస్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినప్పుడు నిరుపేద సింగరేణి ప్రజానికానికి
విడనాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఆక్రమణ కియా మగర్ ఆప్ పీచే నహీ హటే. మీరు ఎన్ని కష్టాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీని సమర్థించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడిండ్రు. తో ఇస్లీ ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్. ఇందుకోసమే మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఏక్ సప్నా థా, తెలంగాణ ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది. గరీబో కా సప్నా, కిసానో కా సప్నా, మజ్దూరో కా సప్నా, కమ్జోర్ లోగో కా సప్నా. నిరుపేదలకి, రైతులకి, అందరికీ తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది. ఆర్ నో సాల్ కే లియే టిఆర్ఎస్ నే ఇస్ సప్నే కో కుచల్నే కా కామ్ కియా. 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది. ఆప్నే కోయ్ సప్నా దేఖా థా ఆర్ టిఆర్ఎస్ నే కుచ్ ఔర్ కర్ డాలా. మీ కళ ఒకడు ఉండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది. ఔర్ అబ్ టిఆర్ఎస్ పార్టీ నే అప్నా నామ్ బదల్ దియా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు. నయా నామ్ లాయ్ హే బిఆర్ఎస్. టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్. మత్లబ్ బీజేపీ రిష్తేదార్ సమితి. బిఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి, బీజేపీకి బంధువుల పార్టీ. చీఫ్ మినిస్టర్ సోచతే హే కి వో తెలంగాణా కే రాజా హే. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకి ఒక రాజుగా భావిస్తుంటాడు. కి తెలంగాణ ఉన్కి జాగీర్ హే, ఉన్కి హే. తెలంగాణ ఒక జాగీర్ అని అనుకుంటాడు. జో జమీన్ ఇంద్రా అమ్మానే ఆర్ కాంగ్రెస్ పార్టీనే దళితోకో ఆదివాసియోకో గరీబ్ లోగోకో దీ, వో జమీన్ టిఆర్ఎస్ వాపస్ లే రహా హే. ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, దళితులకి, ఆదివాసీలకు ఇచ్చిన భూములని కేసీఆర్ లాక్కుంటున్నాడు, నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు. మే ఆప్కో కహ రహా హూ, ఆప్నే యే సవాల్ భారత్ జోడో యాత్ర మే భీ ఉఠాయా థా. ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. యే జమీన్ చీఫ్ మినిస్టర్ కి నహీ హే, యే జమీన్ ఆప్కి హే. ఈ భూములు ముఖ్యమంత్రివి కావు, ఈ భూములు మీవి. యే ఆప్కా హక్ హే ఔర్ యే జమీన్ జో ఆప్కి హే వో కాంగ్రెస్ పార్టీ ఆప్కే హవాలే కరేగి. ఈ భూములు మీ హక్కు, కాంగ్రెస్ పార్టీ ఈ భూములకి మీకు హక్కు కల్పించిందని చెప్పి మనవిస్తాను. భ్రష్టాచార మే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే కోయ్ కమీ నీ చోడీ. అవినీతిలో ముఖ్యమంత్రి ఏది చాలా 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 అవినీతి తోసుకున్నాడు. కలేశ్వరం ప్రాజెక్ట్ మే 1 లాఖ్ కరోడ్ రూపాయ ఉన్నోనే లియా చీనా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ధరణి పోర్టల్ కే బారే మే ఆప్నే ముజే భారత్ జోడో యాత్ర కే సమయ సమ్జాయా. ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు కి చీఫ్ మినిస్టర్ ఆప్కి జమీన్ కిస్ ప్రకార్ సే చీన్తే హే. ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు. మిషన్ కకటియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా. మిషన్ భగీరథలో 1000 కోట్లు దోచుకున్నారు. సమాజ్ కే హర్ సెక్టర్ కో, హర్ సెక్టర్ సే ఉనోనే కుచ్ నా కుచ్ చోరీ కియా హే. సమాజంలో అన్ని రంగాలలో, అన్ని రంగాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నారు. కిసానో సే, దళితో సే, ఆదివాసియో సే, యువాఓ సే, సబ్ సే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే ధన్ చీనా హే. రైతుల నుంచి, దళితుల నుంచి, ఆదివాసుల నుంచి, సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు. హమ్నే పార్లమెంట్ పే బీజేపీ కే ఖిలాఫ్ హమ్ ఖడే హువే. భయ్యా బాత్ కర్ రహా హూం,
पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही। पार्लियामेंट लो कांग्रेस पार्टी बीजेपी की व्यतिरेक पोराड़ुतुंदी। मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया। पार्लियामेंट लो मी मुख्यमंत्री टीआरएस पार्टी बीजेपी की बी टीम का पंजेसिनरु। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। रैतुला बिल्लु फार्मर्स बिल्लु पार्लियामेंट लो कांग्रेस पार्टी व्यतिरेकिंचिंदी, टीआरएस पार्टी बीजेपी की मदद पलकिंदी। जो भी नरेंद्र मोदी जी चाहते हैं आपके चीफ मिनिस्टर उनके लिए कर देते हैं। नरेंद्र मोदी गारु ये निर्णय తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు। क्योंकि नरेंद्र मोदी के हाथ में आपके चीफ मिनिस्टर का रिमोट कंट्रोल है। ఎందుకంటే కేసీఆర్ ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి। कांग्रेस पार्टी ने पहले वरंगल में रायतु डिक्लेरेशन किया। रायतु डिक्लेरेशन कांग्रेस पार्टी वरंगल लो रायतु डिक्लेरेशन प्रकटించింది। उसके बाद हैदराबाद में यूथ डिक्लेरेशन किया। దాని తరువాత हैदराबाद लो यूथ डिक्लेरेशन ప్రకటించిండు। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను। చేయుత వైదా చేయుత చేయుత 4000 రూపాయ హర్ మహీనే సీనియర్ సిటిజన్స్ విధవాఓ కే లియే పెన్షన్ 4000। ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। ये एक और कदम है गरीबों की मदद करने का। ఇది నిరుపేదల की సహాయం చేయడానికి మరో ముందడుగు। और दूसरी बात, जो पोडू जमीन है, पोडू लैंड, वो हम आदिवासी भाइयों को देंगे। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకు పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े। కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగినాయి। उधर भी एक भ्रष्ट सरकार थी। అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది। గరీబ్ విరోధి सरकार थी। నిరుపేదల వ్యతిరేక ప్రభుత్వం అది। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। कर्नाटक लो कांग्रेस पार्टी ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టింది। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया। कर्नाटक लो कांग्रेस पार्टी तो सहा कांग्रेस पार्टी की తోడు ప్రతి కుటుంబం నిలబడ్డది। एक तरफ बीजेपी और उनके अरबपति, ओके साइड बीजेपी फैसल उन्नवंदन ओके साइड, और दूसरी तरफ कर्नाटक के किसान, मजदूर, दलित, आदिवासी, छोटे दुकानदार, माइनॉरिटीज, पिछड़े लोग सब एक साथ खड़े हो गए। वेरे तरफ ना कर्नाटक लो రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసులు, చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన నిలబడ్డారు। और वैसे ही तेलंगाना में होने जा रहा है। तेलंगाना లో కూడా ఇదే విధంగా జరగబోతోంది। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार और उनके 10-15 अरबपति मित्र, ఒక పక్షాన मुख्यमंत्री ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల దోస్తులు, ఆర్ దూసరీ తరఫ్ తెలంగాణా కే సబ్ గరీబ్ లోగ్, దళిత్, ఆదివాసీ, పిచడే, మైనారిటీస్, చోటే దుకాందార్, కిసాన్, మజ్దూర్। మరో పక్షాన రైతులు, దళితులు,
ఆదివాసీలు, మహిళలు, చిన్న వ్యాపారులు కేసీఆర్ అనే కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇసిలియే తెలంగాణా మే బి వోహి హోనే జా రహా హై జో కర్ణాటక మే హువా. తెలంగాణలో కూడా కర్ణాటకలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. పహలే కహ రహే థే కి తెలంగాణా మే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ కే బీచ్ మే లడాయి హై. ముందు అంటుంటుంది తెలంగాణలో ముక్కోనవ పోటీ, టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోన పోటీ అని అంటుంటుంది. ఇదరకు తెలంగాణ మే బీజేపీ నహి బచి ఖతమ్ హో గయి. తెలంగాణలో బీజేపీ ఖతమ్ అయిపోయింది. ఉన్కో పతా నీ లగా ఏమైందో తెలియదు కానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది. జైసే హైవే పే గాడీ చల్తీ హై ఔర్ చారో టైర్ పంచర్ హో గయి. ఒక కార్ నడుస్తూ నాలుగు టైర్లు పంక్చర్ అయినట్టుగా బీజేపీ పని అయిపోయింది. అబ్ తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ కి బి టీమ్ కే బీచ్ మే లడాయి హై. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బి టీమ్ అయిన బీఆర్ఎస్ ఈ రెండు మధ్యలో పోటీ ఉంది. ఆర్ జైసే హమ్నే కర్ణాటక మే బీజేపీ కో హరాయా వైసే హీ హమ్ యహాన్ తెలంగాణ మే బీజేపీ కి బి టీమ్ కో హరానే జా రహే. కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బీఆర్ఎస్ ని ఓడించబోతున్నాము. దేఖియే విపక్ష్ కి మీటింగ్ హుయి, ఢిల్లీ మే విపక్ష్ కి మీటింగ్ హుయి. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది. ఆర్ విపక్ష్ కే నేతాఓ నే కహా కి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మే టిఆర్ఎస్ కో బులానా హై. ఆ మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని పిలవమని చెప్పాయి. హమ్నే విపక్ష్ కో సాఫ్ కహ దియా కి అగర్ టిఆర్ఎస్ ఇస్ మీటింగ్ మే ఆయేగీ తో కాంగ్రెస్ పార్టీ ఇస్ మీటింగ్ మే నహి ఆయేగీ. మేము చాలా స్పష్టంగా చెప్పినాము ప్రతిపక్ష పార్టీలన్నిటికి టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని. హమ్నే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై, హమ్ ఉస్కే సాథ్ నహి బైఠేంగే, హమ్ ఉస్కో తెలంగాణ సే హటాయేంగే. మేము స్పష్టంగా చెప్పినాము టిఆర్ఎస్ తోటి మేము కూర్చోము, టిఆర్ఎస్ బీజేపీ బి టీము, మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము. బీజేపీ కి బి టీమ్ సే హమ్ సమ్జోతా కభీ నహి కర్ సక్తే. బీజేపీ బి టీమ్ తోని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు. మే ఏక్ ఔర్ బాత్ కహనా చాతా హూ, బహుత్ సారే ఐసే లోగ్ హై జో పహలే కాంగ్రెస్ పార్టీ కో ఛోడ్ గయే. ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోయేవారు ఉన్నారు. మే ఆప్కో భీ మెసేజ్ దేనా చాతా హూ. నేను మీ అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఆప్కే లియే హమారే దర్వాజే ఖులే హై. మీ కోసం మా దర్వాజలు ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి. జో భీ కాంగ్రెస్ పార్టీ కే విచార్ధారా కా ఆద్మీ హై ఉస్కే లియే హమారే దర్వాజే ఖులే హై. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ యాక్సెప్టబుల్ అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజలు తెరిచి ఉన్నాయి. జో బీజేపీ ఆర్ టిఆర్ఎస్ కే విచార్ధారా కా ఆద్మీ హై ఉస్సే హమారా కోయి లేనా దేనా నహి. బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం, ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు. ఆర్ తెలంగాణకు ఏక్ ఔర్ బాత్ సమజ్ని చాయియే, తెలంగాణ కే యువాకు ఏక్ ఔర్ బాత్ సమజ్ని చాయియే. తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి. జో కేసీఆర్ జీ నే భ్రష్టాచార్ కియా ఉస్కే కారణ నరేంద్ర మోదీ కా దబావ్ ఉన్ పర్ హై. కేసీఆర్ అవినీతికి కారణం నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్ ఉండడం, నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం అని మనం చూస్తాను. లికర్ స్కామ్ మే జో భ్రష్టాచార్ కియా వో సబ్ ఏజెన్సీస్ కో మాలూమ్ హై. కేసీఆర్ ఏమేం స్కాములు చేసిండో నరేంద్ర మోదీ ఏజెన్సీలకు తెలుసు. ఇసిలియే మేనే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై.
అందుకోసమే బీఆర్ఎస్ బీజేపీకి బి టీము और उन्होंने ये बात मान ली वाली और अपना नाम बदल दिया बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति बीआरएस अंटे बीजेपी रिश्तेदार समिति अंटे बीजेपी बंधुल पार्टी और इनको हम यहां से हरा के दिखाएंगे मैं तपन सरिगा बीआरएस ने तेलंगाना लो ओडिस्तामु कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूं आप हमारी रीढ़ की हड्डी हो कांग्रेस कार्यकर्ता की నేను సభాముఖత చేస్తున్నారు మీరు మా వెన్నుముక और आप టిఆర్ఎస్ को बहुत आसानी से हरा सकते हो మీరు టిఆర్ఎస్ పార్టీని చాలా సునాయసంగా ఓడించగలుగుతారు आप में इतनी शक्ति है आपने कर्नाटक में अपनी शक्ति दिखाई अब यहां तेलंगाना में अपनी शक्ति दिखाओ कर्नाटक लो ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీని ఓడించిరో తెలంగాణలో కూడా మీ శక్తి చూపెట్టి టిఆర్ఎస్ని ఓడించాలి దిల్ సే ఆప్కా ధన్యవాద్ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాను కృతజ్ఞతలు ఔర్ ఎక్ బార్ ఫిర్ ఆప్నే ఇత్నా ప్యార్ దియా యాత్రా కే సమయ ఇత్నా ప్యార్ దియా ఇస్కే లియే దిల్ సే ధన్యవాద్ మీరు ఇంతో ప్రేమించిరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలుస్తున్నాను बीजेपी का काम नफरत फैलाना कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना बीजेपी पनी समाजन लो विद्वेषं द्वेषं पंचडमु जैसे मैंने यात्रा में कहा था नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్ లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము నమస్కార్ జై హింద్ నమస్కార్ జై హింద్ అందర్ చేతలే రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం 2 నిమిషాలు రాహుల్ గాంధీ గారు హలో హలో మహేష్